తప్పుడు లెక్కలు చేస్తూ టెస్ట్ చేయకుండా ఈరోజు మరణాలను కూడా తక్కువ చూపిస్తున్నారు. నిజంగా చాలా బాధమవుతుంది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఇదన్నా వదిలిపెట్టుకొని ఆ ప్రభుత్వం మనం కాదనుకుందాం. మన చేతనైంత మనం చేతనైంత మన కొత్తదానికి తయారు చేయాలి ముందు పోదామని తెలియజేస్తుంటూ ఈరోజు భువనగిరి హెడ్క్వార్టర్ హాస్పిటల్లో ఆ డీజీపీ ప్రెసిడెంట్ గారు ఇద్దరు అంబులెన్స్ సౌకర్యం కల్పించి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నా సొంతంగా దాదాపు 10 లక్షల రూపాయలతోనే 25 యాత్రి ఆక్సిజన్ సిలిండర్ను హెడ్క్వార్టర్ హాస్పిటల్లో మరొక 25 ఎయిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దాంతోపాటు ప్రతి వార్డులో 50 మాస్కులు చెప్పిన N95 మాస్కులు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం రాజీవ్ గాంధీ వర్ధంతి పేరు మీద గవర్నమెంట్ హాస్పిటల్లో 500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికీ చెప్తున్నాం. మీరు గాంధీ హాస్పిటల్పై మంచి ఉన్న పేషెంట్ అని చూసుకుని కాదు, నాటకాలు అయితే సమయం కాదు. ఈరోజు ప్రతిరోజు గాంధీ హాస్పిటల్లో 60, 70, 80 మంది చనిపోతున్నట్టు హాస్పిటల్ అధికారులే మీ రోజు ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం 30 మంది 25 మంది చనిపోతున్నట్టు చూపిస్తున్నారు. ఒక్క గాంధీ హాస్పిటల్లోనే 15వ తారీఖు రోజు 84 మంది చచ్చిపోయింది, 16వ తారీఖు రోజు 63 మంది చనిపోయింది, 17వ తారీఖు రోజు 52 మంది చనిపోయింది. ఇవి మా లెక్కలు, హాస్పిటల్లో తీసుకున్న లెక్కలు. అలా గాంధీలో అంతమంది చనిపోతే తెలంగాణ మొత్తం కూడా యావరేజ్గా 500 మంది ప్రతిరోజు చనిపోతున్నాం. ఆయన మొత్తం టెస్టులు పనిచేసాను, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను కరోనా కోసం 1000 కోట్లైనా ఖర్చు పెట్టామని చెప్పి ఈరోజు టెస్ట్ కూడా చేయలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందంటే సిగ్గుపడాలే మనం. తెలంగాణ దేశంలోనే 2వ ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు 4 కోట్ల మంది ఈరోజు అప్పులపాలై డబ్బులు లేక చచ్చిపోతుంటే నిజంగా నీకు మానవత్వం ఉన్నదా అని ముఖ్యమంత్రి గారు ఒకసారి ప్రశ్నిస్తూ మీరు ఈ నాటకాలు ఆపి ఇప్పటికైనా టెస్టులు పెంచి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా టేక్ ఓవర్ చేసేసి ప్రభుత్వమే చెల్లింపులు చేస్తారా, ఆరోగ్యశ్రీలు చేస్తారా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. మరొక బ్లాక్ ఫంగస్ అని మరొక వింతమైన వ్యాధికి 3 రోజుల్లో చనిపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మా వంతుగా తప్పకుండా ప్రజలకు అండగా ఉంటాం. జిల్లా కేంద్రంలో ఎవరు ఇబ్బంది ఉన్నా నాకు కానీ ఇక్కడ డీజీపీ ప్రెసిడెంట్ కానీ మా కౌన్సిలర్ని కానీ ఫోన్ చేయండి, మా చేతనైతే సహాయం చేస్తూ మీకు అండగా ఉంటామని మరొకసారి రాజీవ్ గాంధీకి జవాబులు. తప్పుడు లెక్కలు చేస్తూ టెస్ట్ చేయకుండా ఈరోజు మరణాలను కూడా తక్కువ చూపిస్తున్నారు. నిజంగా చాలా బాధమవుతుంది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఇదన్నా వదిలిపెట్టుకొని ఆ ప్రభుత్వం మనం కాదనుకుందాం. మన చేతనైంత మనం చేతనైంత మన కొత్తదానికి తయారు చేయాలి ముందు పోదామని తెలియజేస్తుంటూ ఈరోజు భువనగిరి హెడ్క్వార్టర్ హాస్పిటల్లో ఆ డీజీపీ ప్రెసిడెంట్ గారు ఇద్దరు అంబులెన్స్ సౌకర్యం కల్పించి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నా సొంతంగా దాదాపు 10 లక్షల రూపాయలతోనే 25 యాత్రి ఆక్సిజన్ సిలిండర్ను హెడ్క్వార్టర్ హాస్పిటల్లో మరొక 25 ఎయిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దాంతోపాటు ప్రతి వార్డులో 50 మాస్కులు చెప్పిన N95 మాస్కులు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం రాజీవ్ గాంధీ వర్ధంతి పేరు మీద గవర్నమెంట్ హాస్పిటల్లో 500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికీ చెప్తున్నాం. మీరు గాంధీ హాస్పిటల్పై మంచి ఉన్న పేషెంట్ అని చూసుకుని కాదు, నాటకాలు అయితే సమయం కాదు. ఈరోజు ప్రతిరోజు గాంధీ హాస్పిటల్లో 60, 70, 80 మంది చనిపోతున్నట్టు హాస్పిటల్ అధికారులే మీ రోజు ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం 30 మంది 25 మంది చనిపోతున్నట్టు చూపిస్తున్నారు. ఒక్క గాంధీ హాస్పిటల్లోనే 15వ తారీఖు రోజు 84 మంది చచ్చిపోయింది, 16వ తారీఖు రోజు 63 మంది చనిపోయింది, 17వ తారీఖు రోజు 52 మంది చనిపోయింది. ఇవి మా లెక్కలు, హాస్పిటల్ తీసుకున్న లెక్కలు. అలా గాంధీలో అంతమంది చనిపోతే తెలంగాణ మొత్తం కూడా యావరేజ్గా 500 మంది ప్రతిరోజు చనిపోతున్నాం. ఆయన మొత్తం టెస్టులు పనిచేసాను, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను కరోనా కోసం 1000 కోట్లైనా ఖర్చు పెట్టామని చెప్పి
పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందంటే సిగ్గుపడాలి మనం. తెలంగాణ దేశంలోనే రెండవ ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు 4 కోట్ల మంది ఈరోజు అప్పులపాలై డబ్బులు లేక చచ్చిపోతుంటే నిజంగా నీకు మానవత్వం ఉన్నదా అని ముఖ్యమంత్రి గారు ప్రసాద్ ప్రశ్నిస్తూ మీరు ఈ నాటకాలు ఆపి ఇప్పటికైనా టెస్టులు పెంచి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా టేక్ ఓవర్ చేసేసి ప్రభుత్వమే చెల్లింపులు చేస్తారా, ఆరోగ్యశ్రీలో చేస్తారా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. మరొక బ్లాక్ ఫంగస్ అని ఒక మరొక వింతమైన వ్యాధికి 3 రోజుల్లో చనిపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మా వంతుగా తప్పకుండా ప్రజలకు అండగా ఉంటాం. జిల్లా కేంద్రంలో ఎవరు ఇబ్బంది ఉన్నా నాటకానిక డీసీసీ ప్రెసిడెంట్ గారికి మా కౌన్సిలర్ గారికి ఫోన్ చేయండి, మా చేతనైతే సహాయం చేస్తూ మీకు అండగా ఉంటామని మరొకసారి రాజీవ్ గాంధీకి జవాబు అందిస్తాం.